విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు సీఎం జగన్. నాడు నేడు పనుల పురోగతిపై చర్చిస్తున్నారు. ఇంటర్ టెన్త్ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలను సీఎం జగన్కు అధికారులు వివరిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత పరీక్షల తేదీలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్ భోగి, కొద్దిసేపు క్రితం విద్యాశాఖ మీద ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా నాడు నేడు పనులకు సంబంధించిన, అంటే పాఠశాలల్లో నాడు నేడు పనులకు సంబంధించిన అంశం మీద సమీక్షించడంతో పాటుగా ఇంటర్, అలాగే ఈ పదో తరగతి పరీక్షలకు సంబంధించిన నిర్వహణకు సంబంధించిన అంశం మీద ప్రధానంగా చర్చించే అవకాశం మనకి కనిపిస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినద్రబద్దులు ఒక ప్రతిపాదన సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చే నెలాఖరులో, అంటే జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదన సిద్ధం చేశారు. టెంటేటివ్ గా షెడ్యూల్ కూడా సిద్ధం చేసి సీఎం ముందు ఉంచినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ మేరకు మొత్తంగా ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలి, కరోనా ఉధృతి చాలా వరకు తగ్గిన నేపథ్యంలో జూలై నెలాఖరు నాటికి కేసుల నమోదు అనేది నామమాత్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పదో తరగతి పరీక్షలను ఇప్పటి వరకు వాయిదా వేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో వచ్చే నెలాఖరులోగా నెలాఖరు నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చినట్టుగా తెలుసు. సో దీనికి సంబంధించి మరొకసారి సీఎం సమక్షంలో జరిగే సమీక్షలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అన్ని రకాలుగా, అంటే విద్యాశాఖ పరంగానే కాకుండా నిర్వహణ చేయాలి అంటే, పరీక్షలు నిర్వహించాలంటే దాదాపు 5-6 శాఖలు సమన్వయంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం 628,000 మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ సందర్భంలో 4,000 సెంటర్లో పరీక్షలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే పరీక్షల నిర్వహణలో 80,000 మంది ఉపాధ్యాయులు సిబ్బందిని పాల్గొనాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ కొత్త మాస్ గ్యాదరింగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఈ పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి సూచనలు వస్తాయి, అలాగే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన అవసరాలు ఏ విధంగా ఉంటాయన్న అంశానికి సంబంధించిన సమీక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి సీఎం కూడా సమీక్షించి అధికారుల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఇవాళ దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నట్లుగా, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. భోగి, థ్యాంక్ యూ పిఎంఆర్.